హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ తెలుగు స్టేట్స్ ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూలు రాబట్టే స్టేట్ మనదే అలాగే గవర్నమెంట్ కి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పే చేసేది కూడా మన తెలుగు ఇండస్ట్రీనే ఒక సినిమా నచ్చిందంటే అది తెలుగు తమిళ అని చూడకుండా ఆల్ టైమ్ టాప్ లో పెట్టడం మన తెలుగు స్టేట్ మూవీ లవర్స్ కి ఆనవాయితీ అలా ఎక్కువ సార్లు తమిళ సినిమాలు మన దగ్గర టాప్ టాప్స్ లో చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయి రజనీకాంత్ రోబో మూవీ అయితే ఇక్కడ తెలుగు సినిమాలకి దీటిగా ఆడి మగధీర తర్వాత ప్లేస్ లో పోకరితో పాటు నిలిచింది తర్వాత టాప్ కి కాదు కదా టాప్ టెన్ లోకి కూడా ఏ డబ్బింగ్ మూవీ వెళ్ళలేకపోయాయి రీసెంట్ గా కేజీఎఫ్ టూ మూవీ మళ్లీ పాత రికార్డ్స్ ని జరిపేస్తూ టాప్ టెన్ లోకి వెళ్లి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇక మన వల్ల విషయానికి వస్తే మొదటి జనరేషన్ లో ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ లో కొన్ని దశాబ్దాల పాటు తెలుగు స్టేట్స్ లో నెంబర్ వన్ హీరోలుగా వెలిగాక నెక్స్ట్ జనరేషన్ లో సూపర్ స్టార్ కృష్ణ అండ్ నటభూషణ్ సోపన్ బాబు వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించారు మధ్యలో కొన్నేళ్లు రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు కూడా తన ఉనికిని చాటుకున్నారు అయితే మాస్ ఏరియస్ అయిన నైజమన్ సీటెడ్ లో సీనియర్ ఎన్టీఆర్ అండ్ కృష్ణాల సినిమాలు ఫుల్ డామినేషన్ ని చూపించగా మిగిలిన ఏరియాస్ లో ఏఎన్ఆర్ సినిమాలు ఆల్ హిట్స్ గా ఉండేవి లైక్ ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ కృష్ణ నెల్లూరు ఇక థర్డ్ జనరేషన్ వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి అన్ని లో సాలిడ్ మార్కెట్ ని క్రియేట్ రెండు దశాబ్దాలకి పైగా తెలుగు ఇండస్ట్రీని ఏలగా చిరుకి పోటీ ఇస్తూ బాలయ్య మాస్ లో మంచి క్రేజ్ ని సంపాదించి చిరుకి ధీటిగా నిలిచాడు అప్పుడప్పుడు వెంకీ అండ్ నాగుల సినిమాలు సైతం తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ ని పెట్టిన మాక్సిమం థర్డ్ జనరేషన్ లో చిరు బాలయ్యల హవానే నడిచింది ఇక ఆ తర్వాత జనరేషన్ లో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందు ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఫ్యాక్టర్స్ తో నెంబర్ వన్ రేస్ లో నేను ఉన్నా అని ప్రూవ్ చేసుకుని కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ ప్లేస్ లో కూర్చున్నా తన స్థానాన్ని నిలుపుకునేలా కంటిన్యూస్ గా హిట్స్ ఇవ్వడంలో కానీ సినిమాలు చేయడంలో కానీ పవన్ వెనకబడుతూ వచ్చాడు సో ప్రెసెంట్ జనరేషన్ లో ఏ హీరో కూడా ఒకటి రెండేళ్ళు మించి నెంబర్ వన్ హీరోలుగా నిలబడలేకపోతున్నారు బికాస్ ఆఫ్ మూవీస్ బడ్జెట్ అండ్ ప్రీ ఎక్స్పెక్టేషన్ ఒకప్పుడు ఒక మూవీ రెండు కోట్లతో తెరకెక్కి పది కోట్లు కలెక్ట్ చేస్తే ఆ హీరో నెక్స్ట్ ఫిల్మ్ కి బడ్జెట్ మూడు కోట్లు మాత్రమే ఉండేది ఇప్పుడు అలా కాదు ముప్పై కోట్లతో తెరకెక్కిన మూవీ వంద కోట్లు కలెక్ట్ చేస్తే అదే హీరో మూవీ నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్ వంద కోట్లు మూవీ ఫ్లాప్ అయితే నెంబర్ వన్ రైస్ లో కాదు కదా ఫేడ్అౌట్ అయ్యే స్టేజ్ కి పోతున్నారు చాలా మంది హీరోలు సో తెలుగు స్టేట్స్ వరకు బాక్స్ ఆఫీస్ పరంగా ఇతనే అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే అయితే తెలుగు స్టేట్స్ లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఏ మూవీ టాప్ లో ఉందో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి ఇప్పటికే బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ అండ్ శాండల్వుడ్ టాప్ టెన్ పై వీడియోస్ చేశాం ఇంకెవరైనా వాటిని చూడకుంటే ఒకసారి లోకి వెళ్లి చెక్ చేయండి వీడియో లోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇప్పుడు మనం చెప్పుకునే కలెక్షన్స్ ఒక తెలుగు నుంచి వచ్చినవి మాత్రమే అది కూడా షేర్ రూపంలో సో నేను వంద కోట్ల కోట్ల బే సాలే అని కామెంట్ చేయరని ఆశిస్తున్నా ముందుగా టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోయిన మూవీస్ విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది కోట్ల షేర్ తో మెగాస్టార్ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ ఫిఫ్టీన్త్ ప్లేస్ లో నిలిచింది రిలీజ్ అయ్యే టైం కి టాలీవుడ్ లో బాహుబలి వన్ తర్వాత ఇదే హైయెస్ట్ గ్రాసర్ ఇక డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ తో పద్నాలుగో ప్లేస్ లో నిలిచింది పవర్ స్టార్ వకీల్ సాబ్ ఆల్ నో ద రీజన్స్ బిహైండ్ లో కలెక్షన్స్ బట్ ఆ టైం కి టాప్ నిలిచి పవర్ స్టార్ స్టామినా చూపించింది ఈ ఫిల్మ్ ఇక థర్టీన్త్ ప్లేస్ చూసుకుంటే మళ్లీ పవర్ స్టార్ మూవీ అయిన భీమ్లా నాయక్ నిలిచింది నైజం లో డే వన్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్స్ తో స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో తెలుగు స్టేట్స్ లో ఎనభై కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసి రిలీజ్ అయ్యే టైం కి టాప్ లో నిలిచి ప్రెసెంట్ థర్టీన్త్ ప్లేస్ కి పరిమితమైంది ఇక పన్నెండో ప్లేస్ చూసుకుంటే యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ సాహో మూవీ నిలిచింది ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా తెలుగు స్టేట్స్ లో బాహుబలి వన్ ఈజీగా క్రాస్ చేసి ఉండేది ఈ ఫిల్మ్ బట్ బ్యాడ్ లక్ పెరిగిన అంచనాన్ని అందుకోలేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేక ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో ఎనభై రెండు కోట్ల పైన షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది ఇక పదకొండో ప్లేస్ చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మూవీ నిలిచింది తెలుగు స్టేట్స్ లో మహేష్ బాబుకి ఫస్ట్ డెబ్బై అండ్ ఎనభై కోట్ల షేర్ మార్క్ దాటిన ఫిల్మ్ ఇది లాంగ్ రన్ లో ఎనభై మూడు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి రిలీజ్ అయ్యే టైం కి టాప్ లిస్ట్ లో చేరి దుమ్ము దులిపేసింది ఇక టాప్ టెన్ విషయానికి వస్తే పదో ప్లేస్ లో రీసెంట్ సెన్సేషన్ కేజీఎఫ్ మూవీ నిలిచింది పేరుకే కన్నడ మూవీ అయినా ఆల్మోస్ట్ కర్ణాటక కి ఈక్వల్ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టి చాలా ఏళ్లకు తెలుగు స్టేట్స్ లో టాప్ టెన్ లిస్ట్ లోకి చేరిన డబ్బింగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ లాంగ్ రన్ లో ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ ఎనభై ఐదు కోట్ల వరకు ఉంటుంది ఇక నైన్త్ ప్లేస్ చూసుకుంటే ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప మూవీ నిలిచింది బన్నీ కెరీర్ లోనే భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫైనల్ రన్ లో మైనర్ లాసెస్ లని మిగిల్చిన ఓవరాల్ గా ఎనభై ఐదు కోట్ల పైన షేర్ ని రాబట్టి స్టిల్ టాప్ టెన్ లో కొనసాగుతుంది ఇక ఎయిత్ ప్లేస్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారీ వారి పాట మూవీ నిలిచింది ఎంతో ని సైతం తట్టుకుని మైనర్ లాసెస్ ని ఇక్కడ చూసిన లాంగ్ రన్ లో తొంభై కోట్ల వరకు షేర్ ని తెలుగు స్టేట్స్ నుంచి రాబట్టి సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసింది ఇక సెవెంత్ ప్లేస్ చూసుకుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ నిలిచింది రీజనల్ మూవీస్ పరంగా ఇప్పటికి బిగ్గెస్ట్ హిట్ లోని యాక్టర్ ని మళ్లీ ప్రూవ్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో తొంభై ఐదు పైన షేర్ ని రాబట్టి దుమ్ము దులిపేసింది ఇక సిక్స్త్ ప్లేస్ చూసుకుంటే మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి మూవీ నిలిచింది ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఫెయిల్ అయిన ఈ ఫిల్మ్ తెలుగు వర్షన్ అండ్ తెలుగు స్టేట్స్ లో ఓ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది బాహుబలి సిరీస్ కాకుండా తెలుగు స్టేట్స్ నుంచి వంద కోట్ల షేర్ కొలగొట్టిన ఫస్ట్ ఫిల్మ్ ఇది ఫుల్ రన్ లో నూట ఐదు కోట్ల పైన షేర్ ని రాబట్టి జీరో పవర్ చూపించింది నవ్ కమింగ్ టు ద టాప్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ విషయ ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి వన్ మూవీ నూట పద్నాలుగు కోట్ల షేర్ తో నిలిచింది ఇప్పటి టికెట్ రేట్స్ ని కంపేర్ చేసుకుంటే బాహుబలి వన్ టైం కి టికెట్ రేట్స్ అనేవి చాలా తక్కువ అయినా ఈ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికి ఇప్పటికీ ఎన్నో పెద్ద సినిమాలు అవస్థ పడుతున్నాయి ఏడేళ్ల నుంచి టాప్ ఫైవ్ లిస్ట్ పోలేదంటేనే చెప్పొచ్చు ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో అని వల్డ్ వేడిగా వంద కోట్ల గ్రాస్ వస్తేనే ఆల్ టైమ్ హిట్ అని చెప్పుకునే రోజుల్లో ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే నూట ఐదు కోట్ల వరకు షేర్ ని రాబట్టిందంటే మామూలు విషయం కాదు ఇక థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేసెస్ చూసుకుంటే అలవైకండపురంలో ఆయన సరిలేరు నీకు మూవీస్ నిలిచాయి ఒక రోజు తేడాలో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంత మార్కెట్ ఉందా అనేలా రెండు వందల యాభై కోట్ల వరకు షేర్ ని పొంగల్ సీజన్ నుంచి రాబట్టి ట్రేడ్ మొదలు పోగొట్టాయి సెలవురు నీకెవరు నూట పదిహేను కోట్ల పైన షేర్ తో ఫోర్త్ ప్లేస్ లో అలవైకుంటపురంలో నూట ముప్పై కోట్ల వరకు షేర్ తో థర్డ్ ప్లేస్ లో నిలిచాయి ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే దాదాపు ఐదేళ్లుగా టాప్ ప్లేస్ లోనే కొనసాగిన బాహుబలి టూ మూవీ నిలిచింది దీనికి ముందున్న బాహుబలి వన్ డబుల్ మార్జిన్ తో క్రాస్ చేస్తూ ఫైనల్ రన్ లో రెండు వందల పైన షేర్ ని రాబట్టి మొన్నటి వరకు టాప్ లోనే కొనసాగింది ఈ ఫిల్మ్ ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే ఇదే ఇయర్ లో రిలీజ్ అయ్యి తెలుగు సినిమా స్థాయిని ఇంకాస్త పెంచిన ట్రిపుల్ ఆర్ మూవీ నిలిచింది లాంగ్ రన్ లో తెలుగు స్టేట్స్ లో బాహుబలి టూ కలెక్ట్ చేసిన రెండు వందల కోట్ల షేర్ మార్క్ ని దాటుతుందా అని వచ్చిన క్వశ్చన్స్ ని తిప్పికొడుతూ ఫుల్ రన్ లో రెండు వందల డెబ్బై కోట్ల పైన షేర్ ని రాబట్టి జక్కన మూవీస్ ని మళ్ళీ తనే బ్రేక్ చేయగలడు అని మళ్లీ ప్రూవ్ చేసింది అలా ప్రజెంట్ తెలుగు స్టేట్స్ లో అండ్ టాలీవుడ్ లో హీరోల కంటే రాజమౌళి డామినేషన్ ఏ ఎక్కువగా కనిపిస్తుంది రాజమౌళి మూవీస్ ని పక్కకు పెడితే అల్లు అర్జున్ మహేష్ బాబు మూవీస్ స్టాప్ లో నిలిచాయి అయితే టాప్ టెన్ లో ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు అండ్ చరణ్ సినిమాలు రెండేసి ఉండడం విశేషం సీనియర్ హీరోస్ హైయెస్ట్ షేర్ చూసుకుంటే చిరు మూవీ అయిన సైరా నూట ఐదు కోట్ల పైన షేర్ తో సిక్స్త్ ప్లేస్ లో ఉండగా ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ తో ఫిఫ్టీన్త్ ప్లేస్ లో నిలిచింది ఇక విక్టరీ వెంకటేష్ కెరీర్ హైయెస్ట్ గ్రోసర్ ఎఫ్ టూ మూవీ అరవై ఎనిమిది కోట్ల షేర్ తో సిక్స్టీన్త్ ప్లేస్ లో అండ్ బాలయ్య కెరీర్ హైయెస్ట్ గ్రోసర్ అఖండా అరవై మూడు కోట్ల పైన షేర్ టాప్ సెవెంటీన్త్ ప్లేస్ లో చోటు దక్కించుకోగా కింగ్ నాగార్జున కెరీర్ హైయెస్ట్ గ్రోసర్ చోక్ గాడే చిన్న నలభై రెండు కోట్ల షేర్ తో టాప్ థర్టీ లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది ఇక మాసరాజ రవితేజ కెరీర్ హైయెస్ట్ క్రాక్ మూవీ కోట్ల షేర్ తో టాప్ చేరలేదు ఇక విజయ్ దేవరకొండ హైయెస్ట్ గ్రాసర్ గీత గోవిందం నలభై తొమ్మిది కోట్ల షేర్ తో రిలీజ్ అయ్యే టైం కి టాప్ థర్టీ లో చోటు దక్కించుకున్న ఇప్పుడు టాప్ థర్టీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయింది ఇక నేచురల్ స్టార్ నాని కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ ఎంసీఏ ముప్పై మూడున్నర కోట్ల షేర్ తో టాప్ ఫోర్టీ లో కూడా నిలబడలేకపోయింది ఇక మిగిలిన హీరోల సినిమాల సంగతి సరే సరి టాప్ ఫిఫ్టీ లో కూడా చోటు దక్కించుకోలేక టైర్ టూ అండ్ టైర్ త్రీ కేటగిరీ లోనే కొనసాగుతున్నారు అలా ప్రెసెంట్ ఇతనే నెంబర్ వన్ అని చెప్పుకునేలా కాకుండా మన టైర్ వన్ హీరోలు వాళ్ళ వాళ్ళ స్టైల్స్ లో బాక్స్ ఆఫీస్ తెలుగు స్టేట్స్ బాక్స్ ఆఫీస్ పై బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ టాప్ ఫిఫ్టీన్ మూవీస్ లో ఎన్ని సినిమాలు మీరు థియేటర్ లో చూసారో వాటిలో మీ ఫేవరెట్ మూవీస్ ఎన్నో కామెంట్ చేసి మీ ఫేవరెట్ హీరో నేమ్ ని మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ